హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఐకే షాపింగ్ మీకు చూపిస్తాను అంటే ఎలా ఉంది ఏంటి అనేది బట్ ఫస్ట్లో ఉన్నంత కలెక్షన్ అయితే లేవండి నాకు అనిపించింది ఫస్ట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఎందుకో మూవింగ్ తగ్గిపోయింది అనిపించింది నాకు చాలా అంటే బాగుండే ఇంకా ఎక్కువ కలెక్షన్ అనిపించేది ఇప్పుడు నాకు అంత పెద్దగా అనిపించలేదు బట్ ఈ సైడ్ యూస్ చేసే ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది జనరల్గా వదిలేస్తారు కదా పక్కన మనం బట్ ఇలా చిన్న చిన్న ఐటమ్స్కి పెట్టుకోవడానికి ఒక ఐడియా యూస్ చేస్తారు చూసారు అది చాలా బాగుంది అనిపించింది నాకు అన్నీ తక్కువలోనే ఉన్నాయిలేండి బట్ ఎందుకో ఇంతకు ఫస్ట్లో పెట్టినంత కలెక్షన్ నాకు అనిపించలేదు ఒక్కొక్కటి వెళ్ళి మేము సింపుల్గా వెళ్ళి చూసుకొని వచ్చేసాము చాలా వెరైటీస్ అనిపించింది అంటే ఫస్ట్లో ఉన్నంత నాకు ఇప్పుడైతే అనిపించలేదులేండి ఎక్కువ కలెక్షన్ అప్పుడే ఉన్నాయి అనిపించింది బట్ రె బెడ్రూమ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఐ అంటే ఇల్లు కట్టే వాళ్ళకి చాలా ఐడియాస్ వస్తాయి అనమాట ఇక్కడికి వెళ్తే ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కొన్ని అయితే రీజనబుల్గా అనిపించినాయి అండి చాలా రీజనబుల్గా అనిపించినాయి మనం విడిగా బయట దొరకవు అంత తక్కువలో కూడా దొరకవు అనిపిస్తుంది అనమాట ఇలా చిన్న చిన్న అంటే ప్రతి ఒక్కటి టైం స్పెండ్ చేసుకుని చూస్తూ ఉంటే మనకు చాలా ఐడియాస్ వస్తాయి ఈ డైనింగ్ టేబుల్స్ అన్నీ మేము చూసుకుంటూ వెళ్ళాము ఒక్కొక్కటి అంటే మన స్పేస్కి మనకు ఉన్న హౌస్కి ఏవైతే బాగా సెట్ అవుతాయి అనేది చాలా బాగా చూపించారు అంటే చూ చూడచ్చు మనం మన ఇంటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కడుతున్నాం అనుకుందాము సో మన ఇంటికి ఏది సెట్ అవుతుంది అనేది ఏ అక్కడికి వెళితే చూసుకోవచ్చు లైవ్గా విడిగా మనం చిన్న చిన్న షాప్స్కి వెళ్తే మన క్యాటలాగ్స్ ద్వారానే తెలుస్తుంది సో ఇలా అయితే మనకు బాగా ఐడియాస్ వస్తుందనమాట ఇప్పుడు చూసారు కదా ర్యాక్స్ ఛానల్స్ అన్నీ ఎంత వెరైటీగా అనిపించిందో నాకు చిన్న చిన్న బాటిల్స్లో పెట్టుకోవటము అన్నీ చాలా బాగుంది అనిపించింది ఈ ఛానల్ నాకు చాలా బాగా వెరైటీగా అనిపించిందండి లే ఎందుకంటే మనం పెట్టుకునేవి ప్రతీది అడ్డం మీద పడిపోవటం అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇలా అనుకోండి కొంచెం కొంచెం స్ట్రింగ్స్ లాగా ఉండటం వల్ల అవి కొంచెం నిలబడేటట్టు ఉండ ఉంటాయి సో ఇలా ఛానల్స్లో కూడా మనం చాలా వెరైటీస్ చూడవచ్చు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది వాటర్ పాట్ లేదా జ్యూస్ పాట్ అనమాట అలా యూస్ చేసుకోవచ్చు మనం గ్లాసులు పెట్టుకోవటానికి కానీ ఈ చూడండి అరేంజ్మెంట్ ఎంత బాగా చేశారు ఈ పైన ప్లాస్టిక్ ప్లాస్టిక్ షీట్ లాగే వేశారు అది కూడా చాలా బాగుంది అనిపించింది నాకు ఇందాక నేను చూపించిన జ్యూస్ దాన్ని చూపించాను కదా యాక్చువల్గా కొంతమంది ఎలా యూస్ చేస్తున్నారంటే ఇలా మార్నింగ్ ఎవ్వగా మింట్ వాటర్ లాంటివి తాగే వాళ్ళకి ఒకేసారి ఒక అలాంటి వాటిల్లో తా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నారు ఒకేసారి ఎవరు లెగిస్తే వాళ్ళు వెళ్ళి తాగటం ఎప్పుడు కావాలంటే అలా తాగొచ్చు సో అది ఒక మనిషి పని లేకుండా ఉండటం కోసం అన్నమాట అది కూడా ఐడియా బాగుంది అనిపించింది నాకు నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ మన ఇంట్లో ఇంటీరియర్గా పెట్టుకునేవన్నీ చూపించారు అంటే ఐ మీన్ ఉన్నాయి చాలా బాగుంది యాక్చువల్గా నాకైతే చాలా బాగా నచ్చిందండి కానీ బాగా వెరైటీస్ ఉన్నాయి అనమాట ది కూడా ఇప్పుడు బాగా వాల్స్ పెట్టుకుంటున్నారు ఎంట్రన్స్లో చాలా బాగుంది ఇది కూడా చాలా క్లాసీ లుక్గా ఉంది చెప్పాను కదా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కలా పెట్టుకుంటా ఉంటే మన ఇంటికి చాలా ట్రెండీ లుక్ కూడా కనిపిస్తుంది అనమాట సో ఇలాంటి ఐడియాస్ మనకు వస్తే ఈ ఐకే షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది కిడ్స్ దానికి కూడా ఇలా పెట్టుకోవచ్చు అండి మనం కిడ్స్ రూమ్లో కానీ లేదా బయట మనం షింగ్స్ దగ్గర ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అనమాట థింగ్స్ ఏదైనా హ్యాంగ్ చేసుకోవాలన్నా అలాంటి అన్నీ పెట్టుకోవచ్చు కిడ్స్ రూమ్కి బాగా సెట్ అవుతుంది అనిపించింది నాకు ఇదంతా చూసారు అన్ని పిల్లలకి సంబంధించినవి ఏది కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు లేదా రిమైండర్స్ లాగా కూడా మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది అంటే సైడ్ ల్యాన్స్ యాక్చువల్గా అది కూడా ఒక మోడల్ నేను ఓల్డ్ మోడల్ లాగా తీసుకున్నానండి ఇది చూసాక అంటే ఐ మీన్ ఇది చూసాక అయ్యో ఇది తీసుకున్నా బాగుండేది అనిపించింది బట్ ఇది నాకు చాలా బాగా నచ్చింది తక్కువలో బాగుందనమాట ఇంకొక ఐడియా ఇది చాలా బాగుంది చూడండి వాల్ స్టిక్కర్ మనకు విండోస్ దగ్గర ఇలా పెట్టుకోవచ్చు అనమాట అంటే ఏదో బయట స్ట్రీట్ లాగా కనిపిస్తుంది మనకి కానీ అది స్టిక్కర్ యాక్చువల్గా అదొకటి బాగుంది నాకు బాగా నచ్చింది డైనింగ్ టేబుల్ ఏరియా ఇదంతా వ్యూకి బాగుంటుంది అనిపించింది మనం కూర్చొని తినేటప్పుడు వ్యూకి నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే ఈ సెక్టర్ అంతా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఐడియా మనకి ఇస్తుంది ఒక్కొక్క దానికి వెళ్తూ ఉంటే ఒక్కొక్క సెక్షన్ సైడ్ వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఐడియా వస్తుంది మనకు ఉన్న స్పేస్కి ఏది సెట్ అవుతుందో మనం చూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఐడియాస్ మాత్రం ఇది ఒక ర్యాక్ లాగా ఇది మనకు అంత సెట్ అవుతుంది ఆఫీస్ సైడ్ వాళ్ళకైతే సెట్ అవుతుంది అనిపించింది నాకు ఎక్కువ ఇది చూసారు కదా సైడ్ ఎక్కడన్నా మనకి స్పేస్ ఏదైనా మిగిలిందనుకుంటే మనం ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు బుక్స్ పెట్టుకునే కానీ రీడింగ్ సెక్టార్ కానీ అలా యూస్ చేసుకోవచ్చు ఈ ల్యాంప్ కూడా చాలా తక్కువని చూసారు కదా ఆఫర్లోనే ఉన్నాయి అన్నీ ఈసారి మాత్రం నాకు బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ ఈ సోఫాస్ ఇవన్నీ వెరైటీగా అనిపించింది ఇంకొన్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఐడియా వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్గా ఈ పైన మీ క్లాత్ చూసారు కదా అవన్నీ భలే వెరైటీగా అనిపించింది నాకైతే అన్నీ చాలా బాగున్నాయి అంటే ఏ ఒక్క ఐటెం చూస్తే ఎలాంటి ఏ ఐడియాస్ వస్తాయి అనేది ఏ ఎలా మన హౌస్ని డెకరేట్ చేసుకోవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట ఎందుకు అంటే ఒకే షాప్లో అంటే ఒక స్టోర్లో ఇన్ని వెరైటీస్ పెడితే మనకి రియల్గా చూసుకొని ఐడియాస్ కోసం అదే మనం జనరల్గా బయట షాప్స్కి వెళ్తే కుదరదులేండి వాళ్ళకున్న బడ్జెట్ పాపం వాళ్ళ క్యాటలాగ్స్ చూపించుకోవాలా చూస్ చేసుకోవటం మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇలా రియల్గా చూసుకోవటం వల్ల మనకు సెలక్షన్ చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయని చెప్తున్నాను చాలా బాగా అనిపించింది టీవీ యూనిట్ సైడ్ ఇది కూడా బాగుంది ఇది చూసారా పిల్లలకి ఎంత నచ్చుద్దు ఇంట్లో స్కూల్స్లో పెట్టుకోవచ్చు అట్లా ఇది పిల్లల రూమ్స్కి అయితే నాకు బాగా నచ్చిందండి ఎన్ని వెరైటీస్ అనిపించిందో యాక్చువల్గా ఇది ఒక వీడియో చేద్దాం అనుకున్నాను పిల్లల బెడ్రూమ్స్ వరకే బట్ ఎక్కడెక్కడ ఏ బిట్స్లో ఉన్నాయో నాకు అంటే మొత్తం కొన్ని వీడియోస్ కొన్ని వీడియోస్కి అయితే అన్నీ కలిపేసి పెద్ద వీడియోలాగా ఉన్నాయి అందుకని నేను ఒకటే వీడియోలో పెడుతున్నాను ఇవి కూడా చాలా తక్కువగా అనిపించినాయి ల్యాండ్స్ అనేవి కూడా చాలా కాస్ట్ తక్కువ ఉన్నాయి అంటే రీజనబుల్ మనం అనుకున్న ఐడియాకి మన హౌస్కి అంత పెట్ అంత తక్కువలో అంత మంచి లుక్ ఇస్తుందని అనుకోలేము అనమాట అంత బాగున్నాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కిడ్స్ సైడ్ టేబుల్కి వాటికని కిడ్స్ రూమ్స్కి నేను ఇందాక చూపించాను కదండి అట్లా అనమాట అంటే ఒక్కొక్కటి ఒక్కో వెరైటీగా అనిపించింది నాకు ఇవన్నీ చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ వచ్చేసినాయి ఇవి కూడా కొన్ని వెరైటీగా అనిపించినాయి అలానే మనం ఎక్కువగా కాస్ట్ పెట్టుకుని నేను తీసుకోకర్లేదు కొన్ని అయితే చాలా కాస్ట్గా అనిపించినాయి నాకైతే అంటే కిచెన్ వేర్ సెట్స్ అన్నీ చాలా కాస్ట్ అనిపించినాయి ఇది ఇంకో కిడ్స్ రూమ్ అండి అంటే ఇంకో వెరైటీ టైప్ చూసారు కదా క్యాప్స్ హ్యాంగ్ చేసుకోవటానికి కానీ అంత చాలా బాగుంది నాకు భలే నచ్చింది అసలు అంటే కిడ్స్కి ఎంత బాగా చేసుకోవచ్చు అనేది ఇక్కడ కబోర్డ్కి అంటే మధ్య కొంచెం స్పేస్ మిగిలితే దాన్ని అలా బెడ్ లోపలికి పెట్టించి అలా టేబుల్ కొంచెం అరేంజ్ చేసి అలా పెట్టారు అది కూడా చాలా గుడ్ ఐడియా యాక్చువల్గా మనకి స్పేస్ ఆర్గనైజేషన్ కూడా తెలియాలండి ఏదైనా నెక్స్ట్ చిన్న చిన్న ఐటమ్స్ సైడ్ వచ్చాం మేము యూనిట్ సైడ్ కొన్ని బాగున్నాయి చెప్పాను కదండి కొన్ని జనరల్గా ఉండేవే కొన్ని అయితే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ప్యాన్స్లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయి అసలు ఒక ప్యాన్ కొన్నాం ఫైవ్ హండ్రెడ్ పెట్టి అది అసలు వర్కే అవ్వట్లేదు అసలు అట్ట అసలు సరిగ్గానే రావట్లేదు ఐ మీన్ దోశ నాకు పెద్ద వర్త్పుల్ అనిపించలేదు అనవసరంగా కొన్నాం అనిపించింది ఈ స్పూన్స్ జనరల్గా మనం ఫస్ట్లో వెళ్ళినప్పుడల్లా కొనుక్కున్నవి అన్నీ చాలా తక్కువ ఉన్నాయి మళ్ళీ ఇంకో సెట్ తీసుకున్నాం మేము స్పూన్స్ ఒకటి ఫోక్ సెట్ ఒకటి చిన్నపిల్లల ఫోక్ స్పూన్ ఇంకా ఏదో సెట్ ఉంది ఒక సెట్ నైఫ్ లాగా సో అవి టూ తీసుకున్నాము ఈ కప్స్ కూడా మనం ఫస్ట్లో ఎప్పుడు వెళ్ళినప్పుడు అందరూ కొనుక్కునేవి ఇవన్నీ కప్స్ కూడా ప్లాస్టిక్ కప్స్ ఇది కూడా ఒక సెట్ తీసుకున్నాం మేము తక్కువలోనే వచ్చేసినవి అన్నీ ఇది బాక్సెస్ టపర్వేర్ లాంటివి జనరల్ టైప్ బాక్స్ ఎయిర్ టైట్ బాక్సెస్ మీట్లా ఇవి కవర్ క్లిప్స్ అట్టుకుంటా టైట్ చేయడం కోసం పెట్టుకునేది క్లోజ్ చేసేవి అవి ఒకటి బౌల్స్ ఇవన్నీ జనరల్గా అన్ని చోట్ల దొరికేవేళండి బట్ అన్నీ కొన్ని ఒక వీడియోలాగా తీసాను అంతే చిన్న బయట కొన్ని అయితే చెప్పాను కదండి కొన్ని చాలా బాగున్నాయి ఇది ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్గా మినీ ఫ్రిజ్లా అంటే ఓన్లీ వెజిటబుల్స్ సెక్టార్ కోసమే వెజిటబుల్స్ యూనిట్ కోసమే యూస్ చేసే నాకు ఫ్రిజ్లా ఫ్రిడ్జ్ అనమాట ఇది నాకు బాగా నచ్చింది అంటే మనం అలా యూస్ చేసుకోవచ్చు పర్పస్ఫుల్గా అది కూడా బాగుంది ఇదిగోండి చూడండి ఫోర్క్ స్పూను నైఫ్ లాగా ఇది ఒకటి అండ్ అదొక బాక్స్ కూడా తీసుకుంది పప్పీ ఫేస్తో వచ్చినటువంటి బాక్స్ అదే పిల్లలు తీసుకెళ్తే అన్నీ కొనేస్తూ ఉంటారు ఇది ఒక బాటిల్ అన్నీ వెరైటీగా అనిపించిన కొన్ని అయితే కొన్ని కాస్ట్ తక్కువనే మేము తీసుకున్నాండి అంటే కొ మనకి బయట దొరకవు తక్కువకి వచ్చినాయి అనుకున్నవి అయితే మేము తీసుకున్నాము అలానే ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే నేను అసలు చాలా తీసుకోలేదు తీసుకున్న వాటిలో తప్పు చేసింది ఏంటి అంటే ప్యాన్ ప్యాన్ అయితే చాలా వేస్ట్ అండి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ సంథింగ్ బట్ అస్సలు అట్టయితే అస్సలు కాలట్లేదు నాకు అసలు తినటమే మానేసేము దాన్ని తినటం అసలు బాగాలేదు అనిపించింది నాకు వేస్ట్ కాస్ట్ ఎక్కువ పడిపోయింది ఇంకోటి చిన్న ఐటమ్ ఒకటి మామూలు క్యారెట్స్ నట్స్ పెట్టుకోవటానికి ఒకటి కొన్నాము ఇదే అది ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది వర్క్ వర్క్ అంటే బాగుంది స్కూల్కి వెళ్ళే వాళ్ళకి పిల్లలకి నట్స్ పెట్టడానికి చాలా బాగుంది అనిపించింది క్యారెట్స్ అలాంటి ఏదైనా ఆపిల్స్ కానీ అలాంటివి కట్ చేసి పిల్లలు క్యారేజ్కి పెట్టే స్నాక్స్ లాగా పెట్టి పంపించచ్చు చాలా బాగుంది అనిపించింది ఇది కూడా మేము ఒకటి తీసుకున్నాము ఇది వన్ నైంటీ నైన్ సంథింగ్ ఎంతో ఉందండి విలో టూ హండ్రెడే ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నామండి చాలా తక్కువలో కొన్ని మా బాబు చూస్ చేసుకుంది ఏంటో దానికి కావాల్సినవి అన్నీ ఇంకోటి తను గ్యారేజ్ బాక్స్ ఒకటి తీసుకున్నాను చెప్పాను కదా పప్పీ ఫేస్ వచ్చింది ఒకటి అది కూడా బాగుంది బట్ ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవచ్చు ఆ బాక్స్ అది చాలా బాగుందనిపించింది అది అంతే తక్కువలోనే వచ్చింది సో రీజనబుల్గా కొనుక్కున్నాము ఆ రోజు షాపింగ్ వరకు బట్ ఎక్కువ వీడియో తీయలేకపోయానులేండి చాలా తక్కువలో అంటే హడావుడు హడావుడిగా ఉన్నాము వేరే షాప్కి వెళ్ళాలి మళ్ళీ షాపింగ్కి అందుకని మేము హడావుడి చే హడావుడిగా హడావుడ్గా షాపింగ్ చేసేసుకున్నాము కింద యూనిట్స్ చాలా తక్కువ అనిపించింది మళ్ళీ మనం బయటకు వచ్చి చూసాం అంతా ఇంతకు ముందంతగా లేవనిపించింది నాకు బట్ కింద బిల్లింగ్ కౌంటర్ దగ్గర మళ్ళీ ఒక రైట్ సైడ్ మనకి సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ సారీ కొంచెం డ్యామేజ్ ఉన్న వాటిని కూడా సేల్ పెట్టారు అది ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అక్కడ చూసి కొనుక్కోండి కొన్ని బాగున్నాయి రీజనబుల్గా సో మీకేమైనా ఐడియాస్ వచ్చినాయి అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంటికి వచ్చాక వాళ్ళు వాళ్ళు కొనుక్కునే థింగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని చక్కగా వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారండి చూడండి